హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వినాయక ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం ఎదురు చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్గా వస్తుంది సో ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే చాలామంది ఒక చిన్న చాలామందికి మన ఆర్ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి వర్క్స్ ఏంది ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ అవుతుంది అని అని చెప్పి దాని గురించి చాలామందికి తెలియదు సో దాని గురించి అని ఈరోజు నేను మీకోసం మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను సో ముందుగా మనకు తెలంగాణలో చూస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ గురించి వివరాలు తెలుసుకుందామండి ఈ రీజనల్ రింగ్ రోడ్ని సూత్రప్రాయంగా మనకు ఒప్పుకుంది అని మనకు ఫిబ్రవరి ట్వంటీ సెకండ్న న్యూస్లోనైతే రావడం జరిగింది అయితే ఈరోజు విశేషాలు ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో హైదరాబాద్ నియర్ బై సో ఈ ఔటర్ రింగ్ రోడ్కి థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనైతే ఈ యొక్క మనకు రీజనల్ రింగ్ రోడ్ అయితే వస్తూ ఉంది మొత్తం ప్రాజెక్ట్ని రెండు భాగాలుగా మనం విభజించినట్లయితే మనకు రెండు భాగాలుగానే అయితే విభజించారు ఇందులో ఒకటి వచ్చేసి మనకు నార్త్ సైడ్ వస్తుంది ఇంకొకటి సౌత్ సైడ్ అయితే రావడం జరుగుతుంది నార్త్ సైడ్ని మనకు సంగారెడ్డి టు చౌటుప్పల్ వరకు డెవలప్ అయితే చేస్తున్నారు ఇది మొదటి దశ అండి మొదటి దశ అయ్యేకి మొదటి దశగా అయ్యే ఖర్చు మనకు సుమారుగా తొమ్మిది వేల కోట్లు అయితే మనకు అంచనా వేశారు సో ఈ దశలో మనకు చూసుకున్నట్లయితే సంగారెడ్డి టు తూప్రాన్ తూప్రార్ నుండి గజ్వెల్ గజ్వెల్ నుండి యాదగిరిగుట్ట మీదుగా చౌటుప్పల్ దాకానైతే చేయడం జరుగుతుంది ఇది మొత్తం నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది అదేవిధంగా రెండవ దశలో మనం చూసుకున్నట్లయితే చౌటుప్పల్ నుండి యాచారం యాచారం నుండి అమన్గల్ అమన్గల్ గుండా మనకు షాద్నగర్ షాద్నగర్ నుంచి చేవల్ల వరకు అయితే చేవెల్ల నుంచి కూడా శంకర్పల్లి మీదుగా సంగారెడ్డికి అయితే మనకు కనెక్ట్ అవుతుంది ఈ రెండు దశలు కలిపి మనకు టోటల్గా అయ్యే ఖర్చు వచ్చేసి పదిహేడు వేల కోట్లుగా మనకు అంచనాలు అయితే వేయడం జరిగింది ఈ రీజనల్ రింగ్ రోడ్ని మనకు సిక్స్ లైన్ రోడ్గానైతే ప్లాన్ చేస్తున్నారు ఓవరాల్గా మనకు మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే అవుతుందండి రీజనల్ రింగ్ రోడ్ మనకు హైదరాబాద్ నుండి వెళ్ళే నేషనల్ హైవేస్ అన్నీ ఈ రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ చేసుకుంటూ అయితే వెళ్తాయి సో అదే విధంగా ఈ విధంగానైతే ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు సో రైతులకు కూడా మనకు మార్కింగ్ ఫైనల్ మార్కింగ్ అయితే అయిపోయింది రైతులు ల్యాండ్స్ కానీ గ్రాప్ చేయడం అవన్నీ కూడాను ఇందులో హైదరాబాద్ సిటీకి చుట్టూగా ఉన్న ఏడు జిల్లాల మీదుగానైతే అయితే నిర్మిస్తూ ఉన్నారు ఈ రింగ్ రోడ్లో తమ భూ రైతులు ఏంటంటే తమ భూమి ఎక్కడ పోతుందో అనే ఆందోళనలు అయితే రైతులు ఉన్నారు చాలా మటుకు వీళ్ళు మార్కెట్ రేటుకు ఒక్కటిగా ఉంటే గవర్నమెంట్ రేటు అందులో మనకు పదిహేను శాతం కూడా ఇవ్వడం లేదంటూ రైతులందరూ లభోదిబ్బమనడం అయితే జరుగుతూ ఉంది ఇప్పటికీ మన తెలంగాణ సర్కారు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం గాను కెనాల్స్ కోసం గాను హైటెన్షన్ టవర్ల కోసం గాను తమ విలువైన భూములన్నీ కోల్పోయామని వాటికి సరైన పరి పరిహారం కూడా లేదని చెప్తున్నారు రైతులు మనకు రీజనల్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్ కింద మనకు సంగారెడ్డి మెదక్ సిద్దిపేట యాదగిరి భువనగిరి జిల్లాల గ్రామాల్లో భూములైతే సేకరణకు అధికారులు అయితే రెడీ అవుతురు మనకు రైతుల భూముల్లో రాళ్ళు కూడా వాతుతున్నారు భూ యజమానులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళతో మనకు మార్కింగ్ చేయించి బౌండరీలు అయితే పాతడం అయితే జరుగుతుందని మనకు సుమారుగా తెలిసిన వారు అయితే మనకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా రీజనల్ రింగ్ రోడ్ పనులైతే చక్కచక్క జరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మరిన్ని ఇంకా రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్